హాయ్ హలో నమస్తే, నేను నగీనా. వెల్కమ్ టు మల్టీ టాస్క్ మామ్ ఛానల్. ఈరోజు అండి ఇక్కడ కనిపిస్తున్న మమ్మల్ని ఒక అప్డేట్ ఈరోజు వీడియో అన్నమాట. అప్డేట్ వీడియో యాక్చువల్గా నేను ఒక 3 వీక్స్ బ్యాక్ మల్లె మొక్క, మా మల్లె మొక్క ఏదైతే పాతది ఉందో అది 1 ఇయర్ ఏజ్ మల్లె మొక్క అండి. దాన్ని నేను రూట్ బాండ్ అయితే దాన్ని రీపాట్ చేశాను, అది మీ అందరికీ ఆ వీడియో షేర్ చేశాను 3 వీక్స్ బ్యాక్. ఆ తర్వాత రీపాట్ చేసిన తర్వాత అండి ఇదిగోండి వితిన్ 17 డేస్లో ఉన్న ప్రతి కొమ్మకు కూడాను మొగ్గలు వచ్చాయన్నమాట ఫుల్గా. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది, మీరు గమనించవచ్చు ఇక్కడ కోస్తున్న ఈ ఫ్లవర్స్ అండి. ఇది నేను 3rd టైం కోస్తున్నప్పుడు క్యాప్చర్ చేశాను 3rd సారి. సో 1st టైం కంపేర్ చేస్తే అంటే ఇప్పుడు కోస్తున్న దానికంటే 1st టైం కొంచెం తక్కువే వస్తాయి, 2nd టైం కొంచెం, తర్వాత 3rd టైం ఇంకా ఎక్కువ వస్తాయి అన్నమాట. సో అట్లా ఇది 3rd సారి కోస్తున్నప్పుడు క్యాప్చర్ చేశాను. అయితే ఈ వీడియో షేర్ చేయడానికి గల కారణాలు ఏంటంటే మల్లె మొక్కనండి, లాస్ట్ టైం నేను రూట్ బాండ్ అయితే ఆ వీడియో షేర్ చేసినందులో రూట్స్ అనేవి చాలా వరకు నేను కట్ చేసేసాను. అయితే అలా కట్ చేస్తే మళ్ళీ మొక్క బతుకుతుందా, పూలు వస్తాయా, ఇలా చాలా డౌట్స్ వచ్చాయన్నమాట. సో అందుకోసం ఒక అప్డేట్ ఇచ్చినట్టు ఉంటుందని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఎలాగో ఈ మళ్ళీ పూలు హార్వెస్ట్ చేసుకుంటూ మీకు చూపిస్తూ ఈ అప్డేట్ ఇచ్చినట్టు ఉంటుందని వీడియో షేర్ చేస్తున్నాను. సో అలా ఏం కాదండి, మల్లె మొక్క మనం రూట్స్ అనేవి ప్రూన్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే రూట్ బాండ్ అనేది జనరల్గా మనం నేలలో పెడితే కనుక ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. కానీ కుండీలో పెట్టుకుంటాం కాబట్టి అవి రూట్స్ అనేవి బాగా స్ప్రెడ్ అయిపోతాయి. వాటిని మనం తీసేసి మళ్ళీ పెద్ద కుండీలో పెట్టుకోవడం, అలానే ఆ రూట్స్ని అట్లా ప్రూన్ చేసేసి మళ్ళీ పెట్టుకుంటే కనుక ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు, మంచి గ్రోత్ కూడా కనిపిస్తుంది. సో అట్లా నేను రూట్స్ అనేవి ప్రూన్ చేసేసి దాదాపుగా కట్ చేసేసాను. ఆ తర్వాత అవే రూట్స్ని కింద డ్రైనేజ్ హోల్ దగ్గర అవి అడ్డుగా వేసి దానిపైన సాయిల్ మిక్స్ అనేది ఫిల్ చేసి ఆ తర్వాత ఈ ప్రాపగేట్ చేసినవి పెట్టేశానమాట. సో చూసారు కదా చాలా హెల్దీగా ఉన్నాయి. అండ్ ఇక్కడ నేను మీకు చూపించకుండా చేసిన పని ఏంటంటే అలా రీపాట్ చేసిన తర్వాత, రూట్ బాండింగ్ అయిన మొక్కని రీపాట్ చేసిన తర్వాత ఒక 4 డేస్ తర్వాత అండి ఇవి సెట్ అయిన టైంలో వీటిని ఈ మొక్క నుండి ఆకులన్నీ కూడాను రువేశాను, అంటే ఆకులన్నీ కూడాను తీసేశాను. ఇక్కడ నేను ప్రూన్ చేయలేదండి మొక్కను, అసలు ప్రూన్ చేయలేదు, కేవలం ఆకులు మాత్రమే రువ్వేశాను. ఎందుకంటే మనం ఆల్రెడీ రూట్స్ని కట్ చేసాము, అంటే డ్యామేజ్ చేసాము. సో ఆల్రెడీ రూట్స్ డ్యామేజ్ చేసి తర్వాత పైన స్టెమ్స్ కూడా మనం ప్రూన్ చేస్తే మొక్క దెబ్బతింటుంది. సో కాబట్టి మనం కింద ప్రూన్ చేసినప్పుడు పైన అసలు మనం కదిలించకూడదు, కేవలం ఆకులు మాత్రమే నేను, అది కూడా 4 డేస్ తర్వాత ఆకులన్నీ రువ్వేశాను. ఆ తర్వాత వెంటనే 15 డేస్ 16 డేస్ కల్లా మొగ్గలన్నీ వచ్చేసాయన్నమాట. ఒకవేళ మీ ఇది మల్లె మొక్క పాత మొక్క అయితే కనుక నేలలో పెడితే కనుక జస్ట్ మీరు ఆకులన్నీ రువ్వేసేయండి చాలు. అదే కుండీలో ఉంటే కనుక వాటి రూట్స్ అనేవి బాగా స్ప్రెడ్ అవుతుంటాయి కాబట్టి అంటే ఎటువంటి గ్రోత్ లేదు, పువ్వులు రావట్లేదు అన్న టైంలో ఒకసారి ఆ రూట్స్ అనేవి బాగా స్ప్రెడ్ అయినాయేమో ఒకసారి చూడండి, అంటే రూట్ బాండింగ్ అయిందేమో చూడండి. దాని ప్రకారం మీరు రూట్ బాండ్ అయితే కనుక నేను చూపించినట్టుగా ఆ వీడియోలో మీరు ఆ విధంగా చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే కనుక పైన ఐకార్డులో ఇస్తాను, చూడొచ్చు. అలానే అండి ఇక్కడ కనిపించిన ఈ 2 మల్లె మొక్కలు కూడాను నేను రీపాట్ చేయకముందు, అసలు అంటే మార్చి మిడ్కి వచ్చినప్పుడు కూడాను 15 అంటే మార్చ్ 15 వరకు కూడాను ఎటువంటి ఫ్లవర్స్ అనేవి ఏమి ఇవ్వలేదన్నమాట, కంప్లీట్ నార్మల్గా ఉంది. అలా ఉన్నప్పుడే నేను గమనించి రిపోర్ట్ అనేది చేశాను. అలా చేసిన తర్వాతనే ఫ్లవర్స్ అనేవి రావడం జరిగాయి. సో కాబట్టి మీరు కూడా మీ మొక్కకి ఇప్పటికీ ఇంకా ఫ్లవర్స్ రావట్లేదంటే కనుక ఒకసారి చెక్ చేయండి, అలానే దాని ప్రకారం మీరు ఫాలో అయితే సరిపోతుంది. అలానే మనం ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుందండి, ఎందుకంటే మల్లె మొక్కకి మనం ఫీడ్ చేస్తేనే ఫ్లవర్స్ వస్తాయి. ఒకవేళ నేలలో ఉంటే కనుక మొక్క చుట్టూ కూడా పాదు తీయండి, పాదు తీసి ఘనజీవామృతం ఒకటి ఇచ్చినా సరిపోతుంది. అది లేని పక్షాన మీరు కంపోస్టు అలానే దాంతోపాటుగా మీరు కొంచెం కొద్దిగా, ఎండాకాలం కాబట్టి మస్టర్డ్ కేక్ అనేది వాడకూడదు బట్ కొంచెం లైట్గా కలుపుకోవచ్చు, అలానే వేప పిండి వీటితో పాటుగా సీవీడ్ మీ దగ్గర గ్రాన్యూల్స్ ఉంటే కనుక అవి కూడా కలిపేసి మన మొక్క చుట్టూ కనుక ఇస్తే సరిపోతుంది. అలా వీటన్నిటినీ ఇచ్చిన తర్వాత మళ్ళీ మట్టి కప్పేసుకొని ఫుల్గా వాటరింగ్ చేసేసేయండి. సో ఇలా చేస్తే మళ్ళీ ఫ్లవర్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కుండీలో అయితే కనుక ఏమేమి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఏంటనేది నేను ఈ మొక్కకి ఏమేమి ఇచ్చాననేది ఆల్రెడీ ఆ వీడియోలో షేర్ చేశాను, ఒకసారి ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ నేనండి నా మల్లె మొక్కతో పాటు ఇంకొన్ని ఫ్లవర్స్ ఉంటే వాటిని కూడా హార్వెస్ట్ చేసుకున్నాను. కనకాంబరానికి సంబంధించి కూడాను నేను వీడియోస్ చేశాను, కావాలంటే మీరు ప్లేలిస్ట్లో వెళ్ళి చెక్ చేయగలరు.
అలానే మరువంకి సంబంధించి కూడాను. సో ఇంకా మీకు ఏమన్నా మల్లె మొక్కకి సంబంధించిన డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను వాటిని వీడియో రూపంలో మీ అందరికీ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో కాబట్టి మర్చిపోకుండా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో అదండి ఈరోజు హార్వెస్ట్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అండ్ టిల్ దెన్ బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.